వెల్కమ్ టు ఎస్బీఎస్ కిచెన్. గోంగూర నిలవ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ ఉంచి 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా ఎర్రగా వేపేసుకోవాలి. దీన్ని మిక్సీ జార్లో పట్టేసి పౌడర్ చేసుకొని పక్కన ఉంచాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 4 నుండి 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసేసుకొని గోంగూరని వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసేసుకొని కట్ చేసుకొని ఉంచుకోవాలి. కట్ చేసుకోవడం వల్ల గోంగూర త్వరగా మగ్గిపోతుంది. నేను తీసుకున్నది ఎర్ర గోంగూర, లేదంటే మీరు తెల్ల గోంగూర కూడా తీసేసుకోవచ్చు. ఎర్ర గోంగూర అన్నది పులుపు ఎక్కువ ఉంటుంది, అంతే డిఫరెన్స్. రెండు కూడా పికిల్కి చాలా బాగుంటాయి. ఈ ఆకుని కూడా వేసేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇది మీడియం సైజు గోంగూర కట్ అండి నేను తీసుకున్నది. ఆయిల్లో ఆకుని బాగా మగ్గించేసుకోవాలి. వాటర్ అన్నది ఏమాత్రం లేకుండా కంప్లీట్గా మగ్గించేసుకోవాలి. సిమ్లో ఉంచేసుకొని మూత పెట్టి అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ మగ్గించేసుకోండి. కట్ చేసుకొని వేసుకున్నాం కాబట్టి ఇది ఫాస్ట్గా మగ్గిపోతుంది. ఇలా గట్టితోటి మెదుపుతో చూసుకోవాలి. చూడండి, ఎక్కడ కూడా అంటుకోకుండా పక్కకు వచ్చేస్తుంది. వాటర్ అన్నవి కూడా ఎక్కడా లేవు. ఇప్పుడు దానిని దింపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వేరే ఒక ప్యాన్ ఉంచి ఇప్పుడు దానికోసం పోపు వేస్తున్నాను. ఇది నిల్వ పచ్చడి కాబట్టి దీనికి ఆయిల్ అన్నది ఎక్కువగానే పడుతుంది. 5 to 6 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను. కొద్దిగా ఆవాలు, కొద్దిగా ఇంగువ, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు కచ్చాపచ్చాగా దంచుకొని ఉంచుకున్న గార్లిక్, అదేనండి వెల్లుల్లి మొత్తం అంతా కూడా వేసి కాస్త వేపేసి ఈ పోపుని, అలాగే ముందుగా వేయించుకొని పెట్టుకున్న మెంతి జీలకర్ర పౌడరు, 2 టేబుల్ స్పూన్ వరకు కారము, 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది పడుతుంది. ఇది పికిల్ కాబట్టి ఇందులోకి సాల్ట్, ఆయిల్, కారము ఎక్కువగానే పడతాయి. మొత్తం అంతా కలిపేసుకొని 8 కంటైనర్లో స్టోర్ చేసేసుకోండి. ఇది 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. తడిగా ఉన్న స్పూన్స్ కానీ, తడిగా ఉన్న కంటైనర్స్ కానీ ఉంచకుండా జాగ్రత్తగా నిల్వ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ నిల్వ పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.